సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు ఇచ్చిన సడలింపును మందుబాబులు సద్వినియోగం చేసుకున్నారు. 25% రేట్లు పెంచినప్పటికీ మండు టెండని సైతం లెక్క చేయకుండా గంటల కొద్ది క్యూలో నిలబడి తమకు కావలసిన సరుకు కొని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం అన్నది ఎక్కడా కనబడలేదు. ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నా వాటిని పాటించే నాదుడే లేడు. పోలీసు వారు ప్రతి షాప్ వద్ద ఉన్నప్పటికీ కొన్ని చోట్ల వీరిని అదుపు చేయడం వారికి చాలా కష్టతరమైంది. చిత్తూరు జిల్లాలోని అత్యధిక దుకాణాలలో గంట 2 గంటల వ్యవధిలో పేస్టాక్ అయిపోయింది. చాలా దుకాణందారులు పేరెన్నిక గల బ్రాండ్లను దాచి పరిచయం లేని బ్రాండ్లని అమ్మారు. అంతేకాకుండా కొన్ని చోట్ల సాయంత్రం 7 గంటలైనా క్యూలైన్లు తగ్గలేదు. అంతేకాకుండా మద్యం షాపులు ఓపెన్ అవ్వడంతో ఉదయం నుంచి జనాలు రాత్రి వరకు రోడ్ల మీదనే ఉన్నారు. కొంతమంది ఫుల్గా తాగి ప్లాట్ఫామ్ మీద దొర్లుతున్నారు. అయితే ఎక్కడ భౌతిక దూరం పాటించాలని అన్న విషయం ఎక్కడా కానరాలేదు. దీంతో మందు ప్రియుల్లో తప్ప ప్రజల్లో కరోనా పట్ల భయోందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో ఖచ్చితంగా జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగవచ్చు అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు.